ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ మన గ్రామంలో ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్య అతిథులు డాక్టర్స్ కి మరియు ప్రజాప్రతినిధులైనటువంటి సర్పంచ్ ఎంపీటీకి గారు మరియు గ్రామ పెద్దలకి ప్రజలకి అందరికీ ఈ కార్యక్రమానికి స్కూల్ ఇచ్చి మాకు సహకరించినటువంటి హెచ్ఎం మేడం గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక ఈ కార్యక్రమం ఎంత మహత్తరమైన కార్యక్రమం అంటే ప్రజలు ఎవరు కూడా అనారోగ్యాలతో బాధపడుతూ వాళ్ళకు వాళ్ళుగా ఇంట్లోనే ఉండకూడదు అనే ఉద్దేశంతో ఒక సచివాలయంలో పరిధిలో ఒక క్యాంప్ లాగా ఏర్పాటు చేసి డాక్టర్స్ ని స్పెషలిస్ట్ డాక్టర్స్ ని మన దగ్గరికి పంపించి ప్రజల యొక్క క్షేమం ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డాక్టర్స్, డాక్టర్స్ అంటే మనకు తెలుసు కదా వాళ్ళు వైద్యులు అంటే దేవుడితో సమానం, సాక్షాత్ భగవత్ స్వరూపులు. ఒక మనిషి యొక్క ప్రాణం వాళ్ళు నిలబెట్టేవాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ మన గ్రామం తరఫున మన సచివాలయం తరఫున చిన్న సత్కార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మన గ్రామ సర్పంచ్ అయినటువంటి రాంపూర్ రెడ్డన్న గారికి ఇరణ శాలువా మరియు పులహారంతో సత్కరించడం జరుగుతుంది. పెద్దయ్య గారికి పులహారము మరియు శాలువా. గారికి ఎమ్మెల్యే ఎస్పీ సార్ శాలువా మరియు పూలదండతో సత్కరించవలసిందిగా కోరుతుంది. కంబలహారంతో సత్కరిస్తున్నారు. సచివాలయం సిబ్బంది అరుణ ఆదోని గారికి మన భాగ్యలక్ష్మి సుబ్రహ్మణ్యం మేడం గారు చాలా మరియు పూలహారంతో సత్కరిస్తున్నాం. వారికి ఈరన్న డిజిటల్ అసిస్టెంట్ ఇంకొక సారి గారికి తోటి స్టాఫ్ ఏఎన్ఎంలు ఆశలు వాలంటీర్స్ బసరికొండ ప్రజలకి అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఇబ్రాహిం బండి, పిహెచ్సి కమర్షియల్ డెవలప్మెంట్గా పనిచేస్తున్నాను. గత 12 రోజుల కిందనే ఈ జగన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ కింద మనం సర్వే స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి అందరికీ బీపీ, షుగరు, రక్తం ఎంత ఉందని చెక్ చేసాము, హెచ్బీ చెక్ చేసాము. వాళ్ళందరికీ ఈ టోకెన్ ఇష్యూ చేయడం జరిగింది. ఆ టోకెన్ తీసుకునే వాళ్ళు ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ చేసుకొని ఒక్కొక్కరుగా డాక్టర్ దగ్గరకు ఓపిక రండి. ఇప్పటిదాకా స్క్రీనింగ్ జరగని వాళ్ళు, స్పాట్లో వచ్చిన వాళ్ళు కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా కల్పించడం జరిగింది. ఫస్ట్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ గారు చూసి మీకు ఏ జబ్బు ఉందో స్క్రీనింగ్ చేసి దాన్ని బట్టి మందులు రాస్తారు, లేకపోతే టెస్టులు రాస్తారు, కొన్ని వాటికి రెఫర్ రాస్తారు. రెఫర్ చేసిన వాళ్ళు ఏ ఆధోని ఏరియా హాస్పిటల్ కర్నూలు జీజీహెచ్కి రెఫర్ చేయబడుతుంది. వాళ్ళని ఏఎన్ఎం ఎమ్మెల్యేలు ఫాలో చేస్తారు. తర్వాత
కంటి చూపు తక్కువ వాళ్ళకి ఆప్తామిక్ అసిస్టెంట్ వచ్చినారు, వాళ్ళు కంటి స్క్రీనింగ్ చేస్తారు. మరి దీర్ఘకాల వ్యాధి ఉన్న వాళ్ళకి, దీర్ఘకాల వ్యాధి ఉన్న వాళ్ళకి ఆ స్క్రీనింగ్ సపరేట్ స్క్రీనింగ్ చేస్తారు, వాళ్ళకు గల్లా పరీక్ష కూడా చేస్తారు. ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడ కల్పించింది. అందరూ ఈ ఫెసిలిటీని కంప్లీట్గా యూటిలైజ్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని కోరుతూ తెలియజేసుకుంటాను. ఇక్కడ వచ్చిన డాక్టర్ల గారికి, సిబ్బందికి, ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ, మన ముందు ఉన్న వాళ్ళందరూ, మన ప్రజలకు, ఈ సచివాలయం వాలంటీర్లకి, సచివాలయంలో సిబ్బందికి, ఈ ప్రోగ్రాం నేను జగనన్న సుచిత ప్రోగ్రాం అంటే చాలా సింపుల్గా అనుకున్నాను, కానీ ఈ ప్రోగ్రాం ఇంత ఇదిగా జరుగుతుందని కూడా నేను అనుకోలేదు. నాకు కూడా ఇప్పుడు 65 సంవత్సరాలు వచ్చింది, కానీ ఇటువంటి ప్రోగ్రాం నేను కూడా సురక్షితమైన ఇంటికి దగ్గరికి వచ్చి మన సచివాలయం సిబ్బందిని పెట్టి ఇంతవరకు నేను ఏ ప్రోగ్రాం కూడా చూడలేదు. నేను ఇంతవరకు సురక్షితం మాత్రం అంత ప్రజలకి, ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికి వచ్చి కాలు నొప్పులుని, మోకాలు నొప్పులుని, కీళ్ళ నొప్పులుని, లోపల ఏమన్నా వేరే జబ్బులున్నా, ఆటు తాకున్నా, అన్ని రకాలుగా కీళ్ళ నొప్పులున్నా, అన్ని రకాలుగా మాకు సహకరించినందుకు ఈ డాక్టర్ల గారికి, ఈ నర్సులకి, ఈ సిబ్బందికి, తర్వాత అంగన్వాడీ వాళ్ళకి, ఆశా వర్కర్లకు, సచివాలయం వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదములు. మాజీ ఎంపీ కిషోర్కి, వచ్చిన పంచాయతీ సెక్రటరీ మేడంకి, తర్వాత సచివాలయ ఉద్యోగస్తులకు, వాలంటీర్లకు, ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా సక్సెస్ చేసి నిన్నటి నుంచి కష్టపడి చాలా బాగా చేసినారు. ఇక్కడ వచ్చిన అందరికీ కూడా నా నమస్కారాలు. జగనన్న ఆరోగ్య సురక్ష అంటే చాలా మంచి ప్రోగ్రాము. ఎందుకోసం అంటే మనం ఎక్కడో హాస్పిటల్ పోయి అక్కడ ఇక్కడ అంటే మన దగ్గరికి వచ్చి ఇంతమంది డాక్టర్లు వచ్చి మనకి ఏమేమి పరీక్షలు కానీ ఏమేమి సమస్యలు ఉన్నా కూడా మరి మన దగ్గరికి వచ్చి ఆరోగ్యపరంగా అందరికీ చెక్ చేయడము, అందరికీ చూడడం అంటే ఇది ఆశమాష వ్యవహారం కాదు. ఇది జగన్ గట్టి చాలా మంచి ప్రోగ్రాం. కాబట్టి ఇంతమంది ఇంత పెద్ద ప్రోగ్రామ్ అని నేను కూడా అనుకోలేదు. చాలా బాగా సక్సెస్ చేశారు అందరూ, బాగా కష్టపడి బాగా నేను నిర్మించి కానీ. కాబట్టి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఏ
Thank you.
మేడం.